హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజా పొలంగి రాజా, ఏమిటయ్యా? నా భార్య అన్న మాటలు నువ్వు పట్టుకోకు తండ్రి. ఎంత మేము రాజ్యానికి రాదులమే, నువ్వు కూడా రాజ్యానికి రాదు అన్నావు. పండ్లయితే పండు, ఓడైతే రాజు, కింకరడైతే కింకడు, రాజు అవుతాడు మానవుడు. ఉన్ననాడ నవ్వరాజు, లేనినాడు ఎడవరాజు. మొగల్ని ఎప్పుడు పేర్ర పెట్టద్దు, మన ఎన్ను మన కళ్ళ కనబడతలేదు నాయన్న. పైకి ఎదుగుతూనే ఉంటాడు వాని అదృష్టం కట్టుంటది. వానికి అడ్డు బాగా వండుతాయి, వాడు ఏదో చేస్తాడు, వాడు ఎట్లున్న డెవలప్ అవుతాడు. మరి ఇంటి మీద అగ్గిపుల్లకి పారేద్దామంటే మన ఇంటి మీద ఎవరన్నా వేసిపోతాడు. అయ్యా తండ్రి, నీ లోపల నీకు ఒకటి ఒకటి ఉన్నదాన్ని నాకు తెలిసింది. నా కొడుకు మైపాల మహారాజుకు, నీ బిడ్డ రజని దేవికి నువ్వు ప్రేమతోని పెళ్లి కాదు పోనా, ప్రేమతోని పెళ్లి కాదు పోరాజా, ప్రేమతోని పెళ్లి కాదు పోరాజా, ప్రేమతోని పెళ్లి కాదు పోరాజా, పోరాజా 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 పొలంగి రాజా. ఏమిటి మా కొడుకు మైపాల మహారాజుకు, నీ బిడ్డ రజని దేవికి ఈడు మంచిగా ఉంటది. అలా సరైన సరసవాడాలి అందుకోవాలి, గడవాలి కొట్టాడాలి, సరైన సరసవాడాలి. నచ్చిన ఆడికి ఇచ్చిన దారి కోరుకున్నది, కొంగు వచ్చిన దారి మనసులు నాటి మంత్రులు దారి కాల్చి కళ్ళాలి, కళ్ళు వచ్చిన దారి పెళ్లి నీ బిడ్డ రజని దేవికి మా కొడుకు మైపాల మహారాజు నువ్వు పెళ్లి చేస్తావా తండ్రి? అయితే నా బిడ్డ రజని దేవిని మీ కొడుకు మైపాల రాజుకి ఇచ్చలగ్గం ఏయన్న? అయ్యా నా బిడ్డ పూసిన బంతులు ఉన్నది, నా బిడ్డ అందం ఓర్వక మీ కొడుకు మైపాల రాజుకి ఇవని మీరు అంటాను. ఎరారి అందుకోరాదు, గుతుపతెప్పల పాలుగా రాదు. మేమెక్కడా, మీరెక్కడా? ఆకుల గుడిస మాది, అద్దాల మేడ మీది. రాగో పందిరట వంటి వాళ్ళు మేము, పర్వతం లాంటి వాళ్ళు మీరు. మీకు మాకు ఏం కలుస్తుందానయ్యా? తండ్రి ఎవరి బంగారం ఎవని అండి, ఎవరి సొమ్ము ఎవడో తింటాడు చెల్లుల ఆరు వేల రూపాయలు నానా. ఎన్ని బంగారం ఇవ్వాలి ఉంటే రేపు పోతుంది. మన మనసు తత్వాలు మంచి కావాలి. నీకు ఇంట్లో లోపల ఇత్తుల్లో చేతుల పొత్తులు అన్నమో రామచంద్ర బతుకో బంగారము తదన్నర సోడు అలవాళ్ళ బియ్యం ఇవ్వాలి. నాకేమో లేదు, నా 1 రూపాయి కొత్తలేదు. నేను నాతో కాదు బాధ్యత కాదా, నువ్వు అతనికే బాధపడకు తండ్రి. ఊరగా లేపటికే ముదిరే బతికే కోసి పక్కన వారేసేది కాదు. అడిగాయి పుట్టినప్పుడు 8 రోజులకున్నా ఒకరింటికి ఇచ్చి చెయ్యాలో అన్నారు. నాయన నువ్వు అసలుకే బాధపడదు, నాకు ఎండున్నది, నాకు బంగారం ఉన్నది, నాకు రేచ్చ ఉన్నది, నాకు ఉదేశం ఉన్నది. ఏది కావన్నంటే అది తీసుకొచ్చుకొని నేను డబ్బులు పంపించటోని. నేను నీ ఇంటి లోపల కనుక పాత గోడలకు మరి పూత శృంగారం అన్నారు. మీరు భార్య భర్తలకు నీ పిల్లలకు బట్టలు వెళ్ళిపోయి బట్టలు తీసుకొచ్చుకో, కొత్త బట్టలు తీసుకొచ్చుకో. ఎన్ని సమానం తలవాళ్ళ బియ్యం కాల్చెల నా ఇంటికి పంపిస్తా. నా కొడుకు నీ బిడ్డను ఒప్పగింతలు చేసిందంటే లగ్గం కొట్టేసుకొని పోతా, నా కొడుకుని తీసుకొని వచ్చి తలవాల బియ్యం ఖర్చు కానిచ్చిన మొత్తం నీదే ఖర్చు, మొత్తం నాదే. ఎదురు కట్నం ఇచ్చి నా బిడ్డ చేసుకొని పోతావు. అయ్యా నేను ముందుగాలే చెప్తాను, ఇంట్లోని మాత్రం బయట మాట్లాడతాను ఆయన. నేను అలాంటి వాడిని కాదు, కూడా బయటికి తీసుకొని కాదు, ఇక్కడి మాట అక్కడనే దాచుకొని. నేనే నువ్వు ఎవరు బయటికి, నిన్నే అందరు బయటికి తీస్తాను. మా రాత వాళ్ళ ఎత్తకపోయిన గీత ఎవరికే పాపం చేయలేదు. సరే అయినా నా బిడ్డ మాత్రం పూసిన బంతులు ఉన్నది. మావోడు మంచిగానే ఉన్నాడు, కానీ కోరిక కోరికాడు బంగారు యువత గుణం వచ్చింది, పుట్టుక బంగారు పుట్టుకే. అయ్యా మరి ఇంట్లోని మాత్రం నన్ను బయట నాకనేది రూపాయి కొత్త కట్నం లేదు తండ్రి. నేను ఏదంటే పంపిస్తా, తలవాల బియ్యం కన్ను నుంచి పంపిస్తా, కానీ మరి లగ్గం కోటు మాత్రం వేపిస్తా, అది రాత్రి పెట్టిస్తా. ఎందుకంటే
సరే నా బిడ్డ రజనీదేవిని తప్పకుండా మీ కొడుకు మైపాల రాజకిత్త. మరి నా బిడ్డను చూసిరుగా. బిడ్డను చూసినావు తండ్రి. నీకు నచ్చిందిగా? మాకు నచ్చింది. మాకు నచ్చితే అత్త మాకు నచ్చింది అంటే నా కొడుకు నచ్చినట్టు. ఇట్లనన్న చేస్తే నీ కొడుకును అత్తకు మెచ్చిన కూడదు కావాలి. అవసరం మెచ్చిన బంగారం అయితే నా బిడ్డ ఉన్నింటబడితే నా బిడ్డ అవునంగా అత్త అయినగా అనుకుంటుంది. అవును కొడుకునో మాటని కొట్టో తిట్టో కొడుకును నా బిడ్డను మంచిగా చూసుకుంటుంది. నాయన తన నన్ను మాత్రం ఇంటిందని మాత్రం బయట వేసుకుంటుంది. అన్నరా పిల్లలు కాయం వేసుకున్నారు వంటి ఆ పిల్ల రజనీదేవి కూడా పట్టుకొని ఇక్కడ పెళ్లి కుదిరిస్తున్న సంగతి ఎక్కడ మైపాల రాదు తెలవనే తెలవది. ఇతరాలు మొగలు ఏమనుకున్నారు బామా ఊ అంటే ఊ అనాలా అంటే అనాల ఉన్నదంటే ఉన్నదనాలే. బిల్లింగ్ అంటే బిల్లింగ్ అనాలి గుడిసని మాత్రం మనం చెప్పద్దు. కొడుకు పెళ్లి అయినాక కోడలు బంగారు బొమ్మలో ఉన్నది. కోడలు ప్రేమల్లో పడతాడు డబ్బు మర్చిపోతాడు అనుకోని ఇద్దరాలు మొగలు సంబర పడుకుంటా సంతోష పడుకుంటా కొడుకు మేడికి బయలుదేరి వస్తున్నారో మల్లెలు 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 అమ్మనైనా సంబరపడుకుంటూ వస్తానంటే పిల్లలు జాయిన్ చేసినట్టే నమ్మకు నవ్వి నవ్వే నాశనం చేసినావు నమ్మకిగా. ముయ్యి నువ్వు ముయ్యి ఎక్కువ నిన్ను బోలోటి బెదిరిస్తా అప్పుడు నన్ను కొట్టబట్టి విజయవా డైరెక్ట్ నేను కొడితే చెప్తాడు మరి పెళ్లి మన సాగు వచ్చేటట్టే ఉంది అంత సేపు ఆగి బయట పడతాం రాములా పట్టుకుతామే రాములా మన రూమ్ మనం చూసుకున్నాం కదా నువ్వు ఆగి రూములకే రూమ్ పాడు కదా బుడిక బుడిక ఓ మేము పోయి వచ్చినవరా అడిగవారా మీ అత్తగారి పట్టం పోయిరా మేము పిల్ల ఖాయమైందా పిల్ల ఖాయమైంది పిల్ల ఉన్నది కానీ చెప్పండి నన్ను అడుగుతాండా కోడలతో అడగలే నేను ముల్లే నీ ముల్లె నీ దగ్గరనే ఉన్నా నాకు పిల్ల కాదు ముల్లె కావాలా ముల్లే నీ పైసలు పాడు కొంటవో తామరాయి ఏడు కోట్ల రూపాయలు ఎండి బంగారం నా ఎత్తు మన ఇల్లంతా కొడితే వాళ్ళ బాత్రూమ్ విలువ కాదు చెప్పు బంగారు ఇటుకలతోనే బాత్రూమ్ కట్టుకున్నారు ఏంది నీ అబ్బ బంగారు ఇటుకలతోనే బాత్రూమ్ ఏరియా తొట్టి కూడా బంగారు దాని మీద ఎరుగుతారు బంగారు దాన్ని బాత్రూమ్ కట్టిందా సంసారం సాప ముందు కుస్త
కదా. మనకు ఎడంతరాల బంగులు వాళ్ళ సూర్య చంద్రుల లైట్ల వాళ్ళ ఇళ్ళ సూర్య ఏడు కమ్మలునే మనకి ఏడంతరాల భవనం ఉంటే వాళ్ళకి 14 అంతస్తులు చెప్పాలి. అది ఏడేడు 14 అయితే కాదు కమ్మలు అన్ని కలిసి. అయ్యో రాములా ఏదైనా డబల్ అమ్మయ్యకు ఒక్క బిడ్డు నేను ఎదుర్కోళ్ళ కాడ 7 కోట్ల రూపాయలు నువ్వు ఏదే అడిగినావు కానీ ఆడు 14 వస్తాను ఉన్నది మా అత్తమ్మ కానీ పిల్లలు మా అత్తమ్మ వాళ్ళకు చుట్టూ వాళ్ళ ఇల్లు చుట్టూ అశోకవనం అడితారే వాళ్ళ ఇంటి ముందు అడిగి నీ కాళ్ళు మొక్కుతారు నా ఇన్నో నా ఇన్నో మొక్కుతారు నాకు పొల్ల కాదు ముల్లే ఫోటో తెచ్చిరా నాకు పిల్ల కాదు ముల్లే కావాలి పిల్లలు ఖాయం చేస్తున్నా ఎప్పుడు రాత్రి 12 రాత్రి వచ్చింది లగ్గం రాత్రి లగ్గం ఎక్కడ రాత్రి లగ్గాలి ఓహో రాత్రి లగ్గాలేనా బాసింగం కళ్ళ కట్టుకుంటే అక్కడ వేలాడిపోద్దాట మన ఆచారం మన ఆచారం వాళ్ళకి ఆచారం వాళ్ళు అక్కడే చెప్పింది ఎందుకంటే వాళ్ళు ఎవరికి నిలవకుంటా ఏడుగురు మనసులో వెలిసిండు 7 కోట్ల రూపాయలు ఇస్తుండు పాప గోడలకు పూత శృంగారము నా కొడుకుల ఎవరికి నిలవకుంటావు నరెత్తి నరమానవుడు వెలవద్దు 4 గాల కుక్క వెలవద్దు నా కొడుకు మైపాలు రాదు నరమానవు రావద్దు పెళ్ళైనాక పెన్నం ప్రేమలు వాడి అన్ని మర్చిపోతాడు వాడు అనుకోని ఏడుగురు మంత్రులను ఇచ్చి అగో అటువంటి కట్టెలు కొట్టిండ్రు అగో పందిరులు వేసిండ్రు గుడిసకాడ లైట్లు పెట్టిండ్రు టెంట్లు వేసిండ్రు అన్ని రకాల సవాళ్లు తెచ్చిండ్రు పిల్లకు బట్టలు తెచ్చిండ్రు అన్ని తీర్లు తెచ్చిండ్రు వీళ్ళిచ్చిన సంగతి వాళ్ళ మైపాలు రాదు ఒక్కరికే తెలియదు వీళ్ళ లోపలనే నడుస్తుంది మాట ఒక్క రోజు 2 రోజులు అగో లగ్గం గడియల దగ్గరికి వచ్చిన ఏమంతరా ఈ ఊరోళ్ళు అందరూ తీసుకుపోవాలి ఊళ్ళు తిండేవాళ్ళు బేగం పేటోళ్ళు ఒక్కరు అత్తరు ఒక్కరు పిలిచి ఇద్దరు అత్తరు ఇద్దరు వచ్చి నా అత్తగారి ఇంటి కదా బాగా తింటారు బాగా తింటే అత్తగారి క్లాస్ అయితే నాకు లాస్ట్ కాల ఒక్కరన్నా కప్పం పెట్టరు ఎవరు అబ్బో సోపతి గారు అత్తగారు నాగిచ్చారు అందుకే ఊళ్ళో ఇవ్వలద్దు బాబు ఒక సాకలైన తీసుకోపోతారు పోలు సాకలో వస్తే సాకలోనికి సన్న బియ్యం కావాలి సాకలోను అక్కర్రాగా వేరంకా దొడ్డు బియ్యం తీసుకుంటారు సన్న బియ్యం కుట్టుకు 50 కిలో బత్త తీసుకుంటారు దానికి 10,000 రూపాయల కట్నం కావాలి సాప పీఠ మోస్తందుకు సాకలు పట్టుకోవాలి అది ఎవరు పట్టుకుంటారు సాపుని పీఠ రా అవ పట్టుకుంటుంది మంగళార్త పట్టుకుంటే అందుకు ఆడబిడ్డ కావాలి ఇంక నేను కొట్టుకోడు చెల్లెలు లేరు ఆడబిడ్డ కావాలి ఇంటి ముందర ఇంటి ముందర ఆడబిడ్డ అయితే 500 కట్నం పెట్టాలి ఆడబిడ్డ బంధు ఎవరత్తారంట మంగళార్తి నువ్వు పట్టుకో ఎక్కడికి మంగళార్తి పట్టుకోవాలో సాపుళ్ళు పీట నేను పట్టుకోవాలి ఇచ్చేవో మంత్రి మల్లి గారు పట్టుకుంటారు మంత్రి మల్లి గారు వాడి ఇంటి కాల ఉండద్దు మన ఇంటికి మనతోనే అసలు మనమే ముగ్గురం పోదాం మంది మంది తప్పో మందికి పైసలు కావాలి అత్తరు మా అత్తగారి ఇంటికా బాగా తింటు తిండికే మాత్రం పెళ్లి అయితే పోతారు తిన్నట్టే కష్టాలన్నీ
శివరాత్రి పాట ఆలకే గది పెడతారా? ఇంటి కల్ల విలువద్దు, ఇంటి ముంగోడోల విలువద్దు, ఎవ్వల విలువద్దు, మొత్తం మనదేగా మన ఇచ్చిన రచ్చ ఇక మోడవు. ఇక నాకు పెళ్లి అంటే నాకు అందరికి సంబరమే, ఎవరు విలిసేది లేదు, ఎవరు నమ్మలేదు లేదు. ఎట్లయితే పెళ్లి వాడు అక్కడి వేదలకు వారి ఇల్లు కనబడచ్చు, వారి ఇల్లు కనబడచ్చు, వీరికి చెట్టు వారు వస్తాయి. ఎలా ఎట్లయితే ఏమన్నా గాని ఎవరన్నా పెళ్లికి బాసింగాలు ఇంత అంతే కడతారు కాని ఏంటి ఇంత పొడుగు ఉన్నది కొడుక? మా తాత కట్టుకున్నది ఇక్కడే, ఇదే తాత మా అయ్య కట్టింది. ఇదే మీ తాత? మీ అయ్య కట్టిండు. మా అయ్యది నేను కట్టిన, నాకు నువ్వు కట్టుకోవాలి. ఇది మన ఆచారం చెప్పాను కొడుక. రేపు నాకు ఇచ్చేవరికి ఇది కట్టన్నా పెళ్లి కావాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే 1000 రూపాయలు అవుతాయి. మన ఇంట్లో ఉన్నది దేవుడు పెట్టే గట్టిన, అది కట్టుకుంటే అత్తనే ఉన్నావు, అది నీ గట్టిన కొడుక. ఎట్లయితే కట్టాలంటే బాబు 1000 రూపాయలు మిగులుతాయి అంటే ఇదేంటి అమ్మవారు కొత్తమైన కట్టుకుంటా? ఏమన్నా గాని నాకు కళ్ళు కనబడతలేవు. మళ్ళా చూసుకోవాలి. ఎట్లయితే బాబు నాకు కనబడతలేదు ఎందుకో కొడుక? నేను పట్టుకుంటే నిన్ను తీసుకొని పోతా, చక్కగా పూలకాయ కూర్చుని పెడతా కొడుకు తీసుకొని పోయి. మరి మా కొడుకు కళ్ళు కనబడకుంటే బాసింగ్ ఉన్నట్టు, ఎందుకంటే వానికి అక్కడ పోతే ఆ ఎలుగులు చూస్తే వీరికి చెప్పవారు వస్తాయి. లైటింగ్ వాళ్ళ లైటింగ్ వాడితే పడతాయి. కొడుకుడు పాడగానే పదకొండో అధ్యాయ ఇరవై పెయి లోపల కింద తీసుకోవాలి. ఉపాయం పొంది రాత్రి రావదామని వాళ్ళు మగలి వేరేనా? నా తోడి పెళ్లి కొడుకు కూర్చున్నావు.
ఇది బొందల గడ్డ, ఇది కాట్నాల గడ్డ అంటారా? బొందల గడ్డ కాట్నాల గడ్డ, కాట్నాల గడ్డ పీతిల్ల గడ్డ. నీ అబ్బ ఏ గడ్డ అయితే మా అత్త రావాలే, బుక్క కూల నా మీద రల్లాలే, బద్రేనన్న తీసుకురావాలి పెళ్లికి. అబ్బో బద్రేక తావుడు కావాలి, నాకెవరొద్దు, నాకెవరొద్దు, నేను వచ్చిన కానీ ఒక్క మాట కోలం పొమ్మంటానవా, మా మామ రావాలి, మా అత్త రావాలి, ఎదురు కోళ్ళ కాడ నాకు 7 కోట్ల రూపాయలు అయ్యాలి, 7 కోట్ల రూపాయలు. ఓ శంకరే ఇంటకత్త, నేను పెళ్లి చేసుకుంటా, రూపాయి తక్కువ ఉన్న పెళ్లి చేసుకోను, ఏదన్నా తేనెచ్చరా, దుబ్బులోడు దుబ్బుకోవాల్సిన అవసరం లేదు కదా అమ్మగారా. దుబ్బు పాడవాడా, వాడు చేసుకొని పోతాడు మనకెందుకు, నేను దుబ్బే మొదలు పెడితేగా. ఇక అట్ట కాదురా, అయితే మీ మామ పట్టుకొస్తేనే పోదాం, ఇన్ని నుంచి డబ్బులు పట్టుకుని ఆడికి పోదాం అంటావా? కొడుక ఎట్లయితే అట్లా, మీ మామ మద్రావు చేసిన బిందెలు నీళ్లు ఎత్తుకుని వస్తాడు, మీ మామ మీ అత్త ఇంటి ముందు ఎట్లా చేసి వాళ్ళు వస్తారా? మరి ఎట్లయితే అట్లా మద్రావు చేయాలి పుష్పంగ మహారాజు, మా అల్లుడు అక్కడ తోటల్లో బుక్క గులాలు పోయి ఇక మా అల్లుడిని తీసుకొని రావాలి, బిందెతో బిందె నీళ్లు, ఆ నీళ్లు పట్టుకొని పోయి కడుపుకిచ్చి ఆ నీళ్ళ నీళ్ళు ఆయన కాళ్ళు కడిగి ఎట్లా వచ్చారా? మంచి నీళ్ళు అట్టుకొని ఇది కాదురా మూతి, ఇది కాదురా మూతి, మా అల్లు అల్లుడా మంచి అల్లుడా. నాకు ఇస్తానన్న 7 కోట్ల రూపాయలు ఇవి ఉన్నాయి, అయితే ఇక్కడికి వస్తే దొంగ దొరవ అని ఆ గోనె సంచులలో నింపిర్రు, పాలేరులు అందరు కట్టగట్టిర్రు, నెట్టు కొడతారు, పెళ్లి కాగానే ఓంగానే కట్టగట్టిస్తారు. దొంగ దొర భయం బాగున్నది, బీహార్ దొంగలు అత్తారు, మనం వచ్చిందే ముగ్గురమే, బందల్లో గోనె సంచులలో కట్టగడతా కుట్టు పెట్టి సంచులలో మారేసి బందల్లో మేలుతారా సుందర్మ గారు? అడ్డ సీజర్ కదా, అడ్డ అనుకుంటారు, అనుకోవాలి వాళ్ళని చూస్తే. నాకేదో అనుమానం వస్తుంది, అనుమానం వస్తుంది బిడ్డ, ఆనకం బట్టి పానకం తీస్తా, ఆనకం బట్టి పానకమే తీస్తా, తేడస్తే తేడగిట్టచ్చరా? నిన్ను నరుకుతా, అమ్మను నరుకుతా, అయ్యను నరుకుతా, ఎనుకొని నరుకుతా. ఈ కొడుకు ఏమంటాడు చెప్పినా అక్కడేనా అక్కడేనా ఆర చెట్టు అడివెట్టి గుడుక చెట్టు పెట్టి పీకుతని గూడు గూడెలేసి రావాలి. బొందల గడ్డ చేసింత చెప్తానండి, నీకు అయినాక అన్ని పెట్టి పంపించలేదుంటే నీ రాజ్యానికి అగ్గి వరగ పెట్టి సంచితోటి గూడి ఎక్కపోయి ఇంటికారు ఎన్ని వాళ్ళు అనుకుంటా, ఇల్లు గూడి కొట్టి అనుకుంటావా? అయ్యా అన్నున్నాయి అన్నున్నాయి అన్ను ఏవో పుష్పంగ రాజా, ఏవో పుష్పంగ రాజా.
పెట్టుడే కదా ఏ నాయత్తు ఎండి ఉన్నది నాయత్తు బంగారం ఉన్నది 7 కోట్ల రూపాయలు సంతులల్లా పెడతారా నేను ఒక్క రాకపోతే ఏదన్న తేడా నిన్ను నరుకుతా వీళ్ళ నరుకుతా పెళ్లి చేసుకున్నది పెళ్లి పెండే అమ్మ పెండ బాపు మీ అవ ఊళ్ళే కావాలని పెళ్లిగా ఊరవుతలు చేస్తారండి అవురి జాగా సరిపోతులే కానీ అవురిగో నరసక్క అవురు ఎస్బీఐ బ్యాంక్ తో మంచి సాఫ్ చేయించి జేసీబీ తో సాఫ్ చేయించి ఇవ్వ ఇడ పెట్టారా బాగా.